ఆంధ్రప్రదేశ్లోను తెలంగాణలోనూ పాగా వేయటానికి భారతీయ జనతా పార్టీ వ్యూహం పన్నుతున్నట్లు కొన్ని వార్తలు వస్తున్నాయి కొన్ని విశ్లేషణలు వెలువడుతున్నాయి కానీ ఇది చాలా హాస్యాస్పదమైన అభిప్రాయంగా నేను భావిస్తున్నాను చాలా స్థిరంగా భావించడం వల్లనే ఈ వీడియో చేస్తున్నాను భారతీయ జనతా పార్టీ దక్షిణాదిలోకి చొచ్చుకురావటం అనేది ఒక యాక్సిడెంట్ కర్ణాటకలో దేవేంద్ర కర్ణాటక ముఖ్యమంత్రిగా పనిచేసిన దేవగౌడ చేసిన రాజకీయ తప్పిదం వల్ల బీజేపీ కర్ణాటకలో ఒక చొచ్చుకు వచ్చింది తర్వాత బలపడింది రకరకాల రూపాల్లో అధికారాన్ని కైవసం చేసుకుంది అయితే అది అధికారాన్ని స్థిరపరచుకోవడానికి గట్టి ప్రయత్నమే చేస్తున్నది అది ఎంతవరకు ఫలిస్తుందో చూడాలి బీజేపీ రాష్ట్ర ప్రభుత్వంలో కూడా పరిస్థితులు సజావుగా లేవు యంగ్ లీడర్స్ ఓల్డ్ లీడర్స్ మధ్య టజిల్ నడుస్తున్నది అలాగే యడ్యూరప్పను తప్పించి యువకుడైన నాయకుడికి పగ్గాలు అప్పగించాలన్న ప్రయత్నం కూడా జరుగుతున్నది ఆయన మాట చెల్లకుండా కేంద్ర ప్రభుత్వమే కేంద్ర నాయకత్వమే ప్రతిసారి జోక్యం చేసుకుంటున్నది రాజ్యసభ సభ్యుల నుంచి అన్ని పదవులలోనూ తమ మాటే చెల్లుబాటు కావాలని ప్రయత్నం చేస్తున్నది ఇక తమిళనాడులో కూడా అటువంటి ప్రయత్నమే చేసి శశికళను జైల్లో పెట్టింది తర్వాత పన్నీర్ సెల్వాన్ని తెచ్చింది మరి ఇంకొక నాయకుడిని తెచ్చింది మొత్తం కర్ణా తమిళనాడు రాజకీయాల్లో గందరగోళం ప్రవేశపెట్టింది డిఎంకే స్థిరంగా కాంగ్రెస్తో ఎన్నికల్లో కలిసి పోటీ చేయడానికి నిర్ణయించడం వల్ల తమిళనాడులో చొచ్చుకు రావడానికి ఎంత ప్రయత్నించినా బీజేపీకి చాలా చోట్ల డిపాజిట్లు కూడా రావటం లేదు అందువల్ల మా ప్రస్తుతం జైల్లో ఉన్న శశికళను జైలు నుంచి విడుదల చేసి ఆమెను రాజకీయ పావుగా ఉపయోగించాలని కూడా ప్రయత్నం జరుగుతోంది రజనీకాంత్ కమల్ హాసన్ లాంటి వాళ్ళని గాలం వేయడానికి ప్రయత్నం చేసినా అది సరిగ్గా ఫలించలేదు అందువలన రకరకాల ప్రయోగాలు చేస్తుంది అంటే స్థానిక రాజకీయాల్లో గందరగోళం సృష్టించడానికి మాత్రం ప్రయత్నిస్తున్నది అదే ప్రయత్నాన్ని తమిళనాడులో చేసిన ప్రయత్నాన్ని లేక ఆంధ్రప్రదేశ్లోనూ కర్ణాట్ తెలంగాణలో కూడా చేసే వ్యూహాలు ఉంటే ఉండవచ్చు అటువంటి వ్యూహం రెండు వేల పంతొమ్మిది పద్దెనిమిదిలో కేసీఆర్ మీద అసెంబ్లీ ఎన్నికల్లో ప్రయోగించి ఘోరంగా విఫలమైంది తన స్థానాలను ఐదు స్థానాల నుంచి ఒక స్థానానికి తగ్గిపోయాయి ఈ తెలంగాణలోని పద్దెనిమిది లక్షల పులులు వచ్చి సింహాల్లాగా గర్జించి ఎన్నికల్లో బీజేపీ ముఖ్యమంత్రిని గెలిపించుకుని బీజేపీ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేస్తారని రకరకాల ప్రకటనలు అనేక సంస్థలు స్వామిలు సన్యాసులు చేశారు కానీ చివరకు ఐదు సీట్లు ఒక సీటుకు తగ్గిపోయాయి అయినా పార్లమెంటు ఎన్నికల్లో గెలవటం ద్వారా బీజేపీ తన ఉనికిని మళ్ళీ కాపాడుకోగలిగింది ఆ విధంగా మళ్ళీ రేపు లోక్సభ ఎన్నికల్లో మళ్ళీ మోడీ హవా వల్ల కొంత మంచి ఫలితాలనే సాధించవచ్చు కానీ పూర్తిగా తెలంగాణలో బలపరాలన్న ఆలోచన తెలంగాణ రాష్ట్ర సమితి బలంగా ఉన్నంతకాలం అది సాధ్యం కాదు కాంగ్రెస్ కూడా ఇక్కడ గట్టి పునాదులైనవి ఇక ఆంధ్రప్రదేశ్కి వస్తే ఆంధ్రప్రదేశ్లో బీజేపీ వ్యూహరచన ఎంత గందరగోళంగా ఉందంటే ఆ నాయకులకే క్లారిటీ లేదు తెలుగుదేశం నుంచి బీజేపీలోకి వచ్చే నాయకులే ఇప్పటికీ బీజేపీ లో పావులు కదుపుతున్నారు వారు ఎప్పుడు ఎవరు ఏం మాట్లాడుతూ తెలియదు అంటే జాతీయ స్థాయిలో ఒకరు రాష్ట్ర స్థాయిలో ఒకరు ఒక రకంగా మాట్లాడతారు జాతీయ నాయకులు ఒక రకంగా మాట్లాడతారు రాష్ట్ర నాయకులు ఒక రకంగా మాట్లాడతారు ఇప్పటికే ఈ రకం గందరగోళం వల్ల బీజేపీ మీద ప్రజలకు ఏమాత్రము అభిమానం లేని పరిస్థితి ఏర్పడింది ఆంధ్రప్రదేశ్ విభజనలో బీజేపీ వహించిన పాత్రను కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు మరిచిపోలేదు అశాస్త్రీయంగా విభజించడమే కాకుండా విభజన చట్టంలోని హామీలను అమలు చేయటంలో ఏమాత్రం చిత్తశుద్ధి ప్రదర్శించిన బీజేపీ ప్రభుత్వంపై కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు తీవ్రమైన ఆగ్రహంతో ఉన్నారు ఆగ్రహం అసెంబ్లీ ఎన్నికల్లోనూ పార్లమెంటు ఎన్నికల్లోనూ ప్రతిబింబించేయండి ఈ పార్టీకి రెండు అసెంబ్లీ ఎన్నికల్లో కానీ లేక పార్లమెంటు కానీ వచ్చిన ఓట్లు నూట నోటా ఓట్ల కంటే తక్కువగా ఉండటం చాలా దు దురదృష్టకరం నూటాకు రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల్లో నూటాకి ఒకటి పాయింట్ ఐదు శాతం ఓట్లు వస్తే బీజేపీకి సున్నా పాయింట్ తొమ్మిది ఆరు శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి కాంగ్రెస్కు ఒకటి పాయింట్ రెండు తొమ్మిది శాతం ఓట్లు వచ్చాయి అలాగే అసెంబ్లీ ఎన్నికల్లో ఏమైనా మెరుగ్గా వ్యవహరించిందా మెరుగ్గా ప్రవర్తించిందా మెరుగ్గా ఫలితాలను సాధించిందా అంటే నూటాకు ఒకటి పాయింట్ రెండు ఎనిమిది శాతం ఓట్లు వస్తే బీజేపీకి సున్నా పాయింట్ ఎనిమిది నాలుగు శాతం అంటే ఒక్క శాతం ఓట్లు కూడా రాలేదు కాంగ్రెస్కు ఒకటి పాయింట్ ఒకటి ఏడు శాతం ఓట్లు వచ్చాయి వీరి పార్టీ ప్రెసిడెంట్ నర్సరావుపేట అసెంబ్ పార్లమెంట్ ఎన్నికల నుంచి పోటీ చేసి మూడో స్థానంలోకి నెట్టివేయబడ్డాడు డిపాజిట్ కూడా రాలేదు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో పరిస్థితి పెద్ద మెరుగ్గా లేదండి అయినా అప్పుడు బీజేపీకి రెండు పాయింట్ ఎనిమిది శాతం ఓట్లు వచ్చాయి టీడీపీతో తో పోటీ చేసింది అప్పుడు కూడా అదే శాతం బీజేపీ అయినా బీజేపీ ఆంధ్రప్రదేశ్లో బలమైన శక్తిగా రావాలని కనీసం అధికారంలో రాకపోయినా ప్రతిపక్షంలో తెలుగుదేశాన్ని రీప్లేస్ చేయాలని ప్రయత్నం చేస్తున్నదని వార్తలు వస్తున్నాయి అలాగే లే అలా కాదు మొత్తము వైసీపీని టీడీపీని తుడిచిపెట్టేసి తామే అధికారంలోకి రావాలని చూస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ తమతో కలిసిపోవడం లేదా అద్భుతాలు సాధిస్తామని కొంతమంది అభిప్రాయపడుతున్నట్లు అలాగే తమకున్న ఆర్ఎస్ఎస్ బలము లేకపోతే భావోద్వేగాలను రెచ్చ రెచ్చగొట్టడానికి బీజేపీ అనుబంధ సంస్థలు చేస్తున్న కృషి వల్ల తాము ఘన విజయాలు సాధించగలమన్న భ్రమలు కొంతమందిలో ఉన్నట్లున్నాయి ఆ భ్రమలను ఎంత తొందరగా వదిలించుకుంటే అంత మంచిది బీజేపీకి ప్రజల్లో ఎటువంటి సానుకూల వైఖరి లేదు బీజేపీకి కొంచెం బలం ఉన్న వైసీ విశాఖపట్నం లో కూడా ఇప్పుడు ఆ బలాన్ని ఎలా కోల్పో ఎలా పోగొట్టుకోవాలని వ్యూహాత్మకంగా బీజేపీ పావులు గదుపుతున్నట్లుంది బీజేపీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఎగ్జిక్యూటివ్ రాజధాని కార్యనిర్వాహక రాజధాని విశాఖకు మారుస్తామంటే విశాఖకు మార్చవద్దు అమరావతిలోనే ఉంచాలని బీజేపీ ఒత్తిడి చేస్తున్నది బీజేపీ కొందరు నాయకులు అభిప్రాయపడుతున్నారు మరికొందరు నాయకులు కేంద్ర స్థాయిలో సునీల్ దేవదర్ ఇన్ఛార్జ్ ఆంధ్రప్రదేశ్ వంటి వారు ఏం చెప్తున్నారంటే అసలు రాజధాని నిర్ణయం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించింది మాకు సంబంధించింది కాదు అని అంటున్నారు ఇది పార్టీ నాయకులు ఏం ప్రకటన చేసినా ప్రభుత్వం చేసిన ప్రకటనే స్థిరమైందన్న అభిప్రాయాన్ని మరికొందరు వ్యక్తం చేస్తున్నారు సునీల్ దేవదర్ కూడా పార్టీ ఇన్ఛార్జీ అలాగే ఇక్కడ స్థానికంగా మాట్లాడే కన్నా లక్ష్మీనారాయణ పురంధేశ్వరి కూడా పార్టీ నాయకులే వారు మాటల్లో ఉండే మాటల్లోనే ఒక స్థిరత్వం లేకపోవటం ఏకత్వం లేకపోవటాన్ని బట్టి బీజేపీ ఎంత గందరగోళ పరిస్థితుల్లో ఉన్నదో మనకు అర్థమవుతుంది నిజానికి విశాఖలో చాలా కాలంగా ఎంపీ సీటు గెలుచుకుంటున్నారు కొన్ని సీట్లు అసెంబ్లీ సీట్లు అవి గెలుచుకుంటున్నారు అక్కడ సైజబుల్ బ్రాహ్మిన్ పాపులేషన్ కూడా ఉన్నది అలాగే బీజేపీ అభిమాన శక్తులు అక్కడ యాక్టివ్గా పనిచేస్తున్నాయి బీజేపీ అనుబంధ సంస్థలు యాక్టివ్గా పనిచేస్తున్నాయి వైజాగ్ ఏర్పాటు చేస్తే నిజానికి బీజేపీకి కొంత స్థానిక బలం ఉంటుంది కానీ తన కూర్చున్న చెట్టును తానే నరుక్కునే నైపుణ్యం బీజేపీకి బాగా అలవాటు పడి అలవాటు అయినట్టుంది అవి ఢిల్లీలో కూర్చునే ఎవరో నాయకుడు రిమోట్ కంట్రోల్ చేయటం ద్వారా బీజేపీని సక్రమ మార్గంలో పోకుండా చేస్తున్నది అట్లన్న అనుమానం ప్రజల్లో ఉన్నది అలాగే టీడీపీ బలహీనపడకుండా బీజేపీ రాష్ట్రంలో బలక బలపడకుండా ఢిల్లీలో కూర్చున్న నాయకులే చక్రాలు తిప్పుతున్నారన్న ఆలోచన ఉన్నది టీడీపీ నుంచి నలుగురు ఎంపీలు బీజేపీలో చేరటం ఏమిటి వారు చక్రం తిప్పడం ఏమిటి అనేది చాలా విచిత్రకరమైన పరిస్థితి వారు టీడీపీ నాయకుల్లాగానే ఇప్పటికీ వ్యవహరిస్తున్నారు అంటే టీడీపీని మొత్తం గుంజుకుని బీజేపీ తానే బలపడతానన్న భ్రమంలో ఉంటే అలాంటి భ్రమలను ఎంత తొందరగా వదులుకుంటే అంతా మంచిది కీలక సమయాల్లో వారు మీరు తిరిగి టీడీపీలో చేరని ఏమీ లేదు అలాగే అమరావతి రాజధాని కావడం వల్ల బీజేపీకి ఎటువంటి ఉపయోగం లేదు నిజానికి గుంటూరు ప్రాంతంలోనూ విజయవాడలోనూ కొందరు సైజబుల్ బీ బ్రాహ్మీణ్ పాపులేషన్ అనండి లేకపోతే బీజేపీ అభిమానులు అనండి లేకపోతే అక్కడ రా స్థానికంగా అప్పుడు అప్పుడప్పుడు బీజేపీ ఎమ్మెల్యే సీట్లు నెగ్గుకుంటూ వస్తున్నది అక్కడ బీజేపీ నాయకులు చాలామంది ఉన్నారు అందువల్ల తమ సైజబుల్ పాపులేషన్ అమరావతిలో ఉండటం మనకు మంచిదన్న అభిప్రాయం ఉంటే ఉండవచ్చు కానీ అది సరైన అభిప్రాయం కాదు అక్కడ ఎత్వస్ అనండి అక్కడ ఉండే వాతావరణ పరిస్థితి ఏంటంటే బీజేపీకి అక్కడ ఉండేది అర్బన్ ఓటర్సు సామాజిక వర్గాలు బీజేపీకి అనుకూలమైన సామాజిక వర్గాలు కాదు అక్కడ లెఫ్ట్ పార్టీస్ ఉద్యమాల ద్వారా లేకపోతే రేషనలిస్ట్ ఉద్యమాల ద్వారా మతాన్ని లేకపోతే వేరే అంశాలన్నీ వారు పెద్దగా పట్టించుకోరు తమ అవసరాలు తమ దీని గురించి మాట్లాడుకుంటారు కాబట్టి అమరావతిలో పెట్టడం వల్ల నిజానికి బీజేపీకి ఎటువంటి ప్రయోజనం లేదు అటువంటి నేపథ్యంలో ఎక్కడ బీ బీజేపీ వర్గాల అమరావతి విశాఖ మధ్య ఊగిసలు ఆడటం చాలా గమ్మత్తుగాను కొంచెం విశిష్ట విచిత్రంగాను ఉన్నది ఎందుకు బీజేపీ ఇలా వ్యవహరిస్తున్నది రేపు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో లోక్సభ ఎన్నికల్లో బీజేపీ ఏమైనా సంఖ్యాపరంగా బలహీనపడితే అప్పుడు అవ అవసరం జగన్తో ఉంటుంది లేకపోతే టీడీపీతో ఉంటుంది తప్ప బీజేపీ సొంతంగా బలం తెచ్చుకునే అవకాశం ఉండదు ఆ విధంగా జగన్తోనూ చంద్రబాబుతో కూడా జోడ్రాల స్వారీ చేయాలన్న ఆలోచన బీజేపీ నాయకత్వానికి ఉండవచ్చు కానీ జగన్మోహన్ రెడ్డి కానీ చంద్రబాబు కానీ అమాయకులైన రాజకీయ నాయకులు కాదు బీజేపీ ఆడినట్లు ఆడటానికి కూడా వారు సిద్ధంగా లేరు అందువల్ల వారికి సొంత వ్యూహాలతో వారి రెండు వేల ఇరవై నాలుగు పరిస్థితిని బట్టి వారు తమ వ్యూహాలను ఎంచుకుంటారు రెండు వేల తొమ్మిదిలో కూడా బీజేపీకి రెండు పాయింట్ ఎనిమిది నాలుగు శాతం ఓట్లు వచ్చాయని మాత్రమే మనం గుర్తించాలి ఇండిపెండెంట్గా పోటీ చేసింది రెండు వందల డెబ్భై యొక్క అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేసింది ఒకటి రెండు నియోజకవర్గాల్లో కాదు రెండు వేల పద్నాలుగులో కూడా బీజేపీ ఓటు రెండు పాయింట్ ఏడు రెండు శాతం ఓట్లు మాత్రమే ఇక్కడ నుంచి ఏకంగా అధికారంలోకి రావాలో లేకపోతే ప్రధాన ప్రతిపక్షం కావాలో అన్న వ్యూహాలు రచించడం ఎంతవరకు సబబు కేంద్రంలో అధికారంలో ఉన్నంత మాత్రాన చక్రాలు బొంగరాలు ఎన్ని తిప్పినా అధికారం వచ్చి ఒళ్ళో బాలదండి ప్రజల్లో బలంగా తమ పార్టీ అభిప్రాయ పార్టీ సిద్ధాంతాలను విధానాలను పథకాలను ప్రచారం చేయాల్సి ఉంటుంది అటువంటి ప్రచారం చేయటానికి కార్యకర్తల బలం ఉండవచ్చేమో కానీ అంతకంటే పెద్ద బలం ఏమీ లేదు అలాగే ఈ దక్షిణాది ఎథతో కానీ ఆంధ్రప్రదేశ్ ఎథోస్ కానీ బీజేపీ కమలం ఇక్కడ వికసించే దానికి అనుకూలంగా లేవని ఖచ్చితంగా చెప్పక తప్ప